శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ నేషనల్ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో చాలా సినిమాలు తమ సత్తా చాటాయి. అయితే ఈ అవార్డుల్లో ఓ హీరోయిన్ కి అన్యాయం చేశారంటూ అవార్డులు నిర్వహించిన వారిపై ఆ హీరోయిన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరోయిన్ కి 2 సార్లు అన్యాయం జరిగిందంటూ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్యా మీనన్ కు ఇద్దరికి అవార్డులిచ్చి తమ హీరోయిన్ కు అన్యాయం చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నేచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవికి 2022 నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ లో అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాయి పల్లవి నటించిన సామ్ సింగరాయ్ లవ్ స్టోరీ ఆ సంవత్సరం నేషనల్ ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ 2 సినిమాల్లో సాయి పల్లవి నటన నెక్స్ట్ లెవెల్. కానీ ఆమె వెనుకబడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. ఆ సమయంలో సాయి పల్లవి అభిమానులు పూజా హెగ్డేపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, పూజా హెగ్డే డబ్బుతో అవార్డును కొనుగోలు చేశారని విమర్శించారు. అయితే రీసెంట్ గా జరిగిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందంటూ ఆమె అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గార్కి సినిమాలో సాయి పల్లవి నటన కంటే నిత్యా మీనన్ పర్ఫార్మెన్స్ ఏం బాగుందని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గార్కి సినిమాలో సాయి పల్లవి తన తండ్రిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి పోరాడే టీచర్ గా నటించింది. ఆ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించడంతో ఆమె నటనకు అవార్డు వస్తుందని అంతా భావించారు. అయితే ఆమెకు బదులుగా నిత్యా మీనన్ కి అవార్డు రావడంతో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.